వైఎంవీఏ సేవలు ప్రశంసనీయమని ఆదిరెడ్డి వాసు ప్రశంసించారు. రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శ్రీగగొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యంగ్ మెన్స్ వైసా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 200 మందికి అన్నదానం చేస్తున్నారు. స్థానిక 16వ డివిజన్ షెల్టన్ వెనుకవైపు కాశీ వారణాసి నుంచి వచ్చిన సుమారు 200 మంది రాజమహేంద్రవరంలో చిరు వ్యాపారులు నిర్వహిస్తూ ఎటువంటి ఆధారం లేక కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న వారికి యంగ్ మెన్స్ వైసా అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 పూటల అన్నదానం చేస్తున్నారు. బుధవారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి వాసు, ప్రెసిడెంట్ మద్దాల శ్రీనివాస్, సెక్రటరీ మైలవరపు శ్యామ్, కోశాధికారి అప్పల షణ్ముఖ్, మాజీ అధ్యక్షుడు తవ్వార్ రాజా, పెంటపాటి సుభాష్, మద్దుల చలపతి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వైఎంవీఏ అందిస్తున్న సేవలు అద్భుతమన్నారు. ఏదైతే కరోనా COVID-19 గా పిలువబడతా ఉందో దాని వలన ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి రాజమహేంద్రవరంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంది. మరి స్వచ్ఛంద సంస్థలు అన్నింటినీ ఒక బలమైన వ్యవస్థగా కులమతాలకు అతీతంగా సమస్య ఉన్న చోటకి వెళ్ళి వాళ్ళని సమస్యను కొన్ని తీర్చడంలోని ప్రప్రథమంగా ఉండేది వైఎంవీ యంగ్ మెన్స్ అసోసియేషన్. వాళ్ళు చేస్తున్న సేవలు ఇంత అంతా కాదు. పుష్కరాల్లో చూసాం, ఎప్పుడు పట్టణానికి విపత్తు వచ్చినా వాళ్ళు మేమున్నామని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఉంటారు. ఈరోజున కరోనా సమయంలో షట్డౌన్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఈ యొక్క శాంతిపురం ఏదైతే ఉందో పిడింగోయి పంచాయతీలో దాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ప్రతిరోజు కూడా 150 మందికి ఆకలి తీర్చడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా వలసలుగా ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చడం, అలాగే పట్టణంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దేవుడు వాళ్ళకి మరింత బలం ఇవ్వాలని, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి రాజమండ్రిలో సమస్యతో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.